కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఒకటికి హాజరయ్యే అభ్యర్థుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది దరఖాస్తు ఫారంల దిద్దుబాటుకు సంబంధించిన అభ్యర్థుల కోసం కమిషన్ సూచనల సెట్ను విడుదల చేసింది జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు విండో అందుబాటులో ఉంటుందని అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి ఈ వ్యవధిలో తమ ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో ఏదైనా మార్పు చేయాలనుకునే అభ్యర్థులు సరిచేయవచ్చు లేదా సవరించవచ్చు అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ డేటాలో కూడా మార్పులు చేయగలరు దరఖాస్తు ఫారం దిద్దుబాటు కోసం వివరాలు దరఖాస్తు ఫారంలో దిద్దుబాట్లు చేయడానికి మాత్రమే అభ్యర్థులు అనుమతించబడతారు వారి పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తులు అవసరమైన రుసుము చెల్లింపుతో పాటు వర్తిస్తే నిర్దిష్ట వ్యవధిలోపు కమిషన్ స్వీకరించింది అభ్యర్థి తన అప్డేట్ చేసిన దరఖాస్తులో కూడా పొరపాటు చేస్తే అవసరమైన దిద్దుబాట్లు లేదా సవరణలు చేసిన తర్వాత మరొక సరిదిద్దబడిన దరఖాస్తును సమర్పించడానికి అతను అనుమతించబడతాడు ఒకటవ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు ఫారంలో ఇకపై సవరణలు అనుమతించబడవు తాజాగా సవరించిన దరఖాస్తు చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది మరియు అటువంటి అభ్యర్థులు సమర్పించిన మునుపటి దరఖాస్తు రద్దు చేయబడతాయి కమిషన్ మొదటి సారి సవరణలు చేయడానికి మరియు సవరించిన లేదా సరిదిద్దిన దరఖాస్తులను సమర్పించడానికి రెండు వందలు రూపాయలు మరియు సవరణలు చేయడానికి మరియు సవరించిన లేదా సరిదిద్దిన దరఖాస్తులను రెండవసారి సమర్పించడానికి ఐదు వందలు రూపాయలు ఏకరీతి కరెక్షన్ ఛార్జీలు విధిస్తుంది అభ్యర్థులందరికీ వారి లింగం లేదా వర్గాలతో సంబంధం లేకుండా దిద్దుబాటు ఛార్జీలు వర్తిస్తాయి దిద్దుబాటు ఛార్జీలను ఆన్లైన్ మోడ్ ద్వారా అంటే బీచెఎం యూపీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా వీసా మాస్టర్ కార్డ్ మాస్ట్రో రూపీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా మాత్రమే చెల్లించవచ్చు ఆఫ్లైన్ చలాన్ సదుపాయం అందుబాటులో ఉండదు ఒకసారి చెల్లించిన దిద్దుబాటు ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాపసు చేయబడవు లేదా ఏ ఇతర పరీక్ష లేదా ఎంపికకు వ్యతిరేకంగా సర్దుబాటు చేయబడవు